हेलो एवरीबॉडी ईजी का स्क्वेयर्स ने फाइंड आउट चेयटम एला तेलुगुलो ओके ना फर्स्ट मन ओके 44 स्क्वेयर ने एला फाइंड आउट चेयाल चूद्दाम ओके 44 स्क्वेयर ओके ना इक्कड 44 ने 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం అంటే 4 + 4 గా డివైడ్ చేద్దాం ఓకేనా 4 4 = 16 ఓకే ప్లస్ 2 పార్ట్స్ ఉన్నా కదా ఇంకో 4 4 = 16 అవునా సరే ఇవన్నీ ఇక్కడ పైన పెడదాం నెక్స్ట్ వచ్చేదానికి ఇవన్నీ కలపాలన్నమాట మనం ఏం పెట్టుకున్నాం 4 స్క్వేర్ తీసుకుంది 4 ఇంటూ అండ్ 4 గా తీసుకుందాం 4 × 4 దీనికి మనం ఎప్పుడైనా కూడా 2 కలుపుకోవాలి ఇంటూ 2 ఈక్వల్ టు ఎంత 4 × 4 ఈక్వల్ టు 16 16 × 2 = 32 ఓకేనా మన 32 వచ్చింది ఓకే ఇప్పుడు వచ్చిందనే ఇక దీనికి యాడ్ చేసుకోవాలి ఈ గ్యాప్ వద్ద పెట్టినాక ఈ గ్యాప్ లో యాడ్ చేసుకోవాలి 2 2 కింద ఈ 3 పైన మొత్తం కలుపు చేస్తే ఏమవుతుంది 1 6 + 3 9 కదా 9 2 + 1 3 + 6 ఇక్కడ 44 స్క్వేర్ ఈక్వల్ టు 1936 అంటే 2 పార్ట్స్ డివైడ్ చేసుకున్న 44 2 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం కదా 4 × 4 అంటే ఫస్ట్ 4 స్క్వేర్ నెక్స్ట్ 4 స్క్వేర్ ఓకేనా 16 స్క్వేర్ 16 + 16 కదా ఈ స్క్వేర్స్ మధ్యలో చిన్న గ్యాప్ వదిలి పెట్టుకున్నాం కదా ఆ గ్యాప్లో మనం డివైడ్ చేసినాం కదా 4 × 4 × 2 దాన్ని ఫిల్ అప్ చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇంకో చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి జస్ట్ 23 స్క్వేర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 పార్ట్స్ డివైడ్ చేయాలని చెప్పేసి 2 అండ్ 1 23 స్క్వేర్ ని 2 లాగా 2 స్క్వేర్ 3 స్క్వేర్ లాగా చేసుకోవాలన్నమాట 2 స్క్వేర్ = 4 3 స్క్వేర్ = 9 మధ్యలో గ్యాప్ వదిలిపెట్టుకోవాలి కదా వదిలిపెట్టుకున్నాం ఈ గ్యాప్ మనం వచ్చిందాన్ని వచ్చిన అంశం ఫ్లిప్ చేసుకోవాలి ఓకేనా మనం 2 స్క్వేర్ 3 స్క్వేర్ చేసుకున్నాం కదా ఇంటూ 3 వచ్చిందా ఈ 2 × 2 2 × 3 = 6 × 2 = 12 ఓకేనా ఓకే 12 వచ్చింది కదా మనం అట్లా ఈ 2 ని ఈ గ్యాప్ లో యాడ్ చేసుకోవాలి ఒకటి మిగిలింది కదా ఒకటిని దీనికి కలపాలి ఎంత మొత్తం 4 + 1 = 5 2 × 2 = 9 ఓకేనా 23 స్క్వేర్ = 529 ఓకే ఈజీగా ఉంది కదా ఈజీ ప్రాసెస్ అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకేనా ఇంకో ఎగ్జాంపుల్ ఏం చేద్దాం కొంచెం ఇప్పుడు పెద్ద నెంబర్ తీసుకుందాం అంటే 2 డిజిట్స్ పెద్ద నెంబర్ ఓకే ఓకే ఎంత పెద్ద నెంబర్ అంటే తీసుకుంటే బెటర్ ఓకే 89 తీసుకుందామా 89 చాలా పెద్ద నెంబర్ కదా 89 స్క్వేర్ ఓకే 8 స్క్వేర్ 2 పార్ట్స్ కదా 8 and 9 ఇందులో 2 పార్ట్స్ 8 and 9 2 డిజిట్స్ ఉన్నాయి కదా 8 స్క్వేర్ = 64 కదా
64 9 square is equal to 81 and 1 ikkada 8 ikkada fine and there gaps unnai kada gaps will pettukunta okay 8 into square iskunna ante 8 into 9 into 2 epdi add chestuntam kada 2 8 9 ja 72 72 ja 144 ओके 144 ని ఇందులో యాడ్ చేసుకోవాలి కదా ఓకే ఇక్కడ 4 ఓకే 14 ఇక్కడ ఓకేనా మొత్తం కౌంట్ చేస్తే 1 8 plus 4 12 12 కదా ఇక్కడ 1 ఇంకో 1 4 plus 4 8 plus 1 9 6 plus 1 7 8 9 square equal to 7 9 2 1 ఓకే గాట్ ఇట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దాం ఓకే జస్ట్ ఓన్లీ 2 డిజిట్స్ ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ సీజన్ లో 3 డిజిట్స్ డిస్కస్ చేస్తాం ఓకేనా ఓకే ఇంకో చిన్న ఎగ్జామ్ చేద్దాం 64 స్క్వేర్ ఇద్దాము 64 స్క్వేర్ ఓకే 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 64 స్క్వేర్ ఏమని కొట్లేదు సంథింగ్ వెంట రాంగ్ సరే ఇంకో ఒకటి పెట్టేద్దాం ఇది బ్లాక్ చేద్దాం सिस्टी फोर स्क्वेयर यूज़ करना पड़ा सिस्टी फोर स्क्वेयर सिक्स सिक्स जा टू पार्ट्स है ना ओके फर्स्ट पार्ट 36 और सिक्स स्क्वेयर फोर फोर जा 16 सो మనకి గ్యాప్ పెట్టుకున్నాం కదా వన్ ఇక్కడ ఓకే నెక్స్ట్ 6 ఇంటు 6 ఇంటు 4 ఇంటు 2 ఓకేనా 6 ఇంటు 4 24 ప్లస్ 24 ఇంటు 2 24 ఇంటు 2 28 48 సారీ 48 ఓకేనా ఈ గ్యాప్ మనం ఇక్కడ ఎట్ కలుపుకోవాలి ఈ 4 ని ఇక్కడ యాడ్ చేయాలి రైట్ ఓకే కలిపిద్దాం మొత్తం ఇప్పుడు 6 8 ప్లస్ 1 9 6 ప్లస్ 4 10 0 ఇక్కడ 1 ఇక్కడ పోద్ది ఓకేనా 3 ప్లస్ 1 4 ఓకే 64 స్క్వేర్ ఈక్వల్ టు 4096 ఓకేనా గాట్ ఇట్ ఓకే బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్